गायस् वेलकम टू मूवीस वर्ल्ड चैनल फर्स्ट टाइम एक्सप्लेनेशन वीडियो चूबा आ फिल्म पेर मद्रास फिल्म कार्तिक कार्ति एंड कैथरीन मेन लीड नटिंचर गायस् मिस्टेक्स उंटे एक्सक्यूज चेंडी दिस इज माय फर्स्ट वीडियो प्लीज सपोर्ट मी एंड सब्सक्राइब मी गायस् फिल्म डायरेक्टर पारंजित गारु अंड फर्स्ट फिल्म तो आयन कबाली अंड काला फिल्म्स डायरेक्ट चेसे सुवर्ण अवकाश अंदुकुन्नारु कूडा ओकसारी फिल्म चूसिंटे गनुक ई वीडियो कंटिन्यू चेयंडि लेदंटे मूवी चूसिन तर्वात ई वीडियोनि चूडंडि गायस् डेफिनेटली इट विल हेल्प यू ओके मूवी स्टोरी विषयानिकि वेल्ते गायस् చెన్నైలో టూ టౌన్స్ ఉంటాయి గైస్. టూ టౌన్స్ అంటే ఒకటి నార్త్ ఇంకోటి సౌత్. ఓకే గైస్, నార్త్ చెన్నైలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు గైస్. ఒకరు పేరు కరుణాకరన్, ఇంకా కృష్ణప్పన్. వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది. గొడవ అవడం వల్ల ఆ ఏరియా రెండు విధాలుగా విడిపోతుంది, అంటే వైసర్పూడి ఏరియా. ఆ ఏరియాలో ఒక పెద్ద గోడ ఉంది గైస్. ఆ గోడ పైన వీళ్ళిద్దరు ఫోటోలు ఉన్నాయి. గొడవ అవడం వల్ల కృష్ణప్పన్ తన ఫోటోనే ఉండాలనుకుంటాడు. అందుకని తన కొడుకు కన్నన్ ద్వారా కరుణాకరన్ని వాళ్ళ మనిషిని చంపించేస్తాడు. చంపించేసిన తర్వాత ఆ గోడ పైన తన తండ్రి ఫోటోని పెట్టించుకుంటాడు. తర్వాత కొంతకాలానికి కృష్ణప్పన్ కూడా అకాల మరణం చెందుతాడు. ఇలా చనిపోయిన తర్వాత ఇంకా ఏరియాలో ఇంకా ఏం చేసినా కూడా మన కన్ననే. కన్నన్కి పోటీగా ఇంకో పార్టీ కూడా ఉంది గైస్. ఇలా గోడపైన ఆయన ఫోటో వేసిన తర్వాత అప్పటి నుంచి ఇంక ఆయన గెలుస్తూనే ఉన్నాడు కన్నన్. ఓకే, ఇంకా మూవీస్ టైటిల్ గోస్ మద్రాస్. ఆ ఏరియాలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు గైస్. ఒకటి మన కార్తీ, ఇంకోటి అన్బు. అన్బు అంటే కలిరాసింగ్ గ్యాస్. మన కార్తీ పేరు కాళీ. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ప్రతి విషయం ప్రతి ఎమోషన్ కూడా కలిసి ఉంటారు. అన్బు పెళ్లి చేసుకున్నాడు గ్యాస్. పెళ్లి చేసుకున్నాడు, ఒక వైఫ్ ఉంది అండ్ కొడుకు కూడా ఉన్నాడు. అండ్ మన కార్తీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకరోజు వాళ్ళం వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ గుడ్ బాయ్, గుడ్ పర్సన్ కూడాను. అండ్ ఇంకా కన్నన్కి సపోర్టర్ వచ్చేసి పెరిమాల్. పెరిమాల్కి సపోర్టర్ వచ్చేసి విజ్జు. విజ్జు ఒక యూత్ లీడర్ గ్యాస్. అండ్ కన్నన్కి వయసు అవడం వల్ల ముసలాడు అవుతాడు. సో అందుకని పెరుమాల అన్ని పనులు చూసుకుంటాడు. అండ్ మన కార్తీ ఈజ్ ఫుట్బాల్ ప్లేయర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడాను. అండ్ చాలా మంచి స్వభావం ఉన్నవాడు. అండ్ మనోడికి టెంపర్ ఎక్కువ, కోపం కూడా ఎక్కువ. ఓకే, ఒకరోజు ఫుట్బాల్ ఆడుతున్నారు గాయస్. ఫుట్బాల్ ఆడుతుంటే విజ్జు వచ్చి మన కార్తీని కొడతాడు, అంటే కాళీని కొడతాడు. సో కాళీ విజ్జుని కొడతాడు. ఈ గొడవ పెరిగి ఇద్దరు కొట్టుకుంటారు. సో అక్కడ ఉన్న క్రౌడ్ కూడా వీళ్ళందరి మీదకి వచ్చేస్తుంది. ఒక చిన్న గొడవ చాలా పెద్ద గొడవ అయిపోతుంది గ్యాస్. ఈ గొడవ తర్వాత ఇంక మన కాళీ అండ్ అన్బు ఇద్దరు అండ్ పెరిమాల్ తన యూత్ లీడర్ విజ్జు కాబట్టి విజ్జును కొట్టినందుకు మన అన్బుకి ఒక లీడర్ ఉన్నాడు గ్యాస్. ఆ లీడర్ పేరు మారీ. మారీ ఎంత చెప్తే అంత. సో మారీ అండ్ పెరిమాల్ ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టుకుంటారు. పెట్టుకొని ఇప్పటి నుంచి మా వాళ్ళు, అంటే కాళీ కానీ అన్బు కానీ విజ్జును కొట్టరు అని ఒక నినాదం తర్వాత వదిలేస్తారు. సో మారీ ఉన్నాడు కాబట్టి పెరిమాల్ అన్బుని కాళీని టచ్ చేయలేకపోతాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో వాళ్ళ మమ్మీ వాటర్ తెమ్మంటుంది హీరోని. సో వెళ్తాడు హీరో వాటర్ తేడానికి. వెళ్ళేటప్పుడు మన హీరో ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే ఫ్లాట్లో, అంటే పడిపోతాడు, అంటే లవ్లో పడిపోతాడు. అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు, కలిరాసి ఆ అమ్మాయి పేరు. తను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ చాలా అండ్ చదువుకుంటుంది తను. అండ్ మన హీరో చూడగానే ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత తన గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఈ విషయం తెలిసిన విజ్జు మన హీరోని బెదిరిస్తాడు, ఎందుకంటే అది తాను నా ఫిగర్ అని. సో మన హీరో ఓకే వెళ్తాను వదిలేసి రోడ్డు పైన వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే సడన్గా హీరోయిన్ వాళ్ళ నాన్న కనిపిస్తారు బండి మీద. వాళ్ళిద్దరిని చూసే ధ్యాసలో మన హీరో ఆ గోడ ముందు పడిపోతాడు, అంటే ఒక ఆటో అడ్డొస్తుంది. సో మనోడికి యాక్సిడెంట్ జరుగుతుంది అక్కడ. మనోడికి చిన్న చిన్న దెబ్బలు తగిలి వదిలేస్తాడు. హీరోయిన్ అప్పుడే చూస్తుంది మన హీరోని. అయినప్పటికీ మనోడు ఓకే ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్కి వెళ్ళేటప్పుడు హీరోయిన్ అడుగుతుంది ఏమైనా దెబ్బలు తగిలాయని. హీరోయిన్ అడుగుతుంది. అడిగిన తర్వాత హీరో షాక్ అవుతాడు. హీరో షాక్ అయ్యాడు. తర్వాత అనుకుంటాడు ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని ఫిక్స్ అవుతాడు. సో ఇంకా తర్వాత నుంచి తను ఎక్కడుంటే అక్కడ, తను ఏం చేస్తే అదే, అలా ఫాలో అవుతూ తన వెంటనే తిరుగుతున్నాడు. హీరోయిన్కి ఆ విషయం నచ్చదు. నచ్చకపోవడంతో హీరోయిన్ వచ్చి తిడుతుంది ఫుట్బాల్ గ్రౌండ్లో. తిట్టిన తర్వాత మన హీరోయిన్గా ఫుల్గా మందు తాగేసి సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ అయిన అన్బు అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి కాపాడుతారు. అండ్ దాని తర్వాత వాళ్ళ మమ్మీ కూడా మన హీరోయిన్ తిడుతుంది ఎందుకు సూసైడ్ చేసుకున్నామని. తిట్టిన తర్వాత మన హీరోయిన్ని మర్చిపోదామని ఇంకా రోజులు గడుస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఏరియాలో పాలిటిక్స్ రన్ అవుతూ ఉంటాయి. అప్పుడే మన యూత్ లీడర్గా ఎదిగిన మన అన్బు ఇంకా ఆ ఏరియాకి నెక్స్ట్ ఎమ్మెల్యేగా అవుదాం అనుకుంటాడు. అంటే ఇప్పుడు మారి ఎమ్మెల్యే అయితే మనవాడు నెక్స్ట్ యూత్ లీడర్. సో ఇలా పాలిటిక్స్ రన్ అవుతుండడంతో ప్రమోట్ చేయడానికి ఆ ఊర్లో ఉన్న ఆ ఏరియాలో ఉన్న ప్రతి గోడ మీద కూడా ఇంకా మారి ఫోటోని వేద్దాం అనుకున్నారు. కానీ వైసర్పూడి ఏరియాలో మెయిన్ గోడ అనేది కన్నన్ది, అంటే కృష్ణప్పన్ వాళ్ళ ఫాదర్ది. సో ఆ గోడ మీద వీళ్ళ పార్టీకి సంబంధించిన ఒక నినాదం రాద్దాం అనుకుంటారు.
అనుకున్నట్టుగానే మన ఖాళీని అడుగుతాడు. అనుకున్నట్టుగానే ఖాళీ కూడా సపోర్ట్ చేసి నువ్వు రాయమమ్మ నీ వెనకాల నేను ఉన్నానని సపోర్ట్ చేస్తాడు. సో దీంతో మన అనుభవ్ కూడా వెళ్ళి రాస్తాడు. ఈ విషయం కన్నన్ దగ్గరికి వెళ్తుంది. కన్నన్ పార్టీ మెయిన్ లీడర్ ఇప్పుడు ఎవరు అంటే పెరిమాల్. సో పెరిమాల్ దీన్ని డీల్ చేద్దాం అనుకుంటాడు. పెరిమాల్ అండ్ తన బాయ్స్ అందరూ కలిసి మన అనుభూతో మాట్లాడాలని పిలుస్తారు. ఈ విషయం తెలిసిన ఖాళీ కూడా అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు మాట పెరిగి మన విజ్యని కొడతాడు మన హీరో. సో మనోడు ఆ కొడత తర్వాత మన హీరో ఆఫీస్ నుంచి వస్తాడు. సో మనోడికి అన్నోన్గా ఒక పర్సన్ కాల్ చేస్తున్నారు. ఎవరని తెలిస్తే అది ఎవరో కాదు హీరోయిన్. ప్రేమలో పడిపోతుంది. అండ్ నెక్స్ట్ డే మన హీరో అంటే అన్బుని పోలీసులు చితకబోతారు. ఎందుకంటే కన్నన్ చెప్పాడు తన గోడపైన పేరు రాశాడని కారణంగా మన హీరోని కొడతారు. కొట్టిన తర్వాత మన హీరో బయటకు తీసుకొస్తాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంటే పాలిటిక్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇంకా ఒకరోజు ఇంకా పెరిమాల్ విజ్జు ఇద్దరు కలిసి మన అన్బుని ఖాళీని అన్బుని చంపేద్దాం అనుకుంటారు. అన్బు పక్కన ఖాళీ ఉంటాడు అదే టైంలో. ఇంకా చంపాలనుకుని ఫిక్స్ అవుతారు. సో మన హీరోలందరినీ వీళ్ళిద్దరిని చంపాలనుకునే టైంలో మన ఖాళీ ఎక్కువ టెంపర్ అయిపోయి పెరిమాల్ని చంపేస్తాడు. ఖాళీ చంపేసిన తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక మన ఖాళీ మారీ కాల్ చేస్తాడు. నేను చంపేశానని క్షమించుకున్నా అని. బట్ మారీ అంటాడు, ఇప్పుడు మీరు శరణ్ మిమ్మల్ని ఎలాగైనా పెరిమాల్ అండ్ కన్నన్ మనుషులు చంపాలనుకుంటారు. సో మీరు ఏం చేస్తారంటే శరణ్ రావాలి అని. ఖాళీ కూడా ఫిక్స్ అవుతాడు ఇంకా శరణ్ రావాలని. ఇంకా అనుభవ వీళ్ళిద్దరూ కలిసి మారీ మనుషుల ద్వారా అంటే మారీ మనుషుల మెయిన్ గుండా అనిల్ ద్వారా కాంచీపురం డిస్టిక్లో శరణ్ రావాలనుకుంటారు. అదే టైంలో సరెండర్ అయిపోయిన తర్వాత 15 డేస్ లాకప్లో ఉండాలని చెప్పిన తర్వాత కూడా కన్నన్ మనుషులు మన అన్బుని చంపేస్తారు. అన్బుని చంపేసేటప్పుడు మన ఖాళీని కూడా చంపాలనుకుంటారు. కానీ మెయిన్ చంపింది అన్బు అనుకుంటారు అందరూ. అంటే ఖాళీ అని ఎవరూ చెప్పరు. సో అందువలన మన అన్బుని ఆ సిచ్యువేషన్లో చంపేస్తారు. ఎందుకంటే పెరిమాల్ని చంపింది అతనే అనుకుంటారు కాబట్టి. ఎందుకంటే పెరిమాల్ని చంపింది విషయం ఓన్లీ అన్బుకి ఖాళీకి తప్ప ఎవరికి తెలియదు. ఖాళీ చంపాడన్న విషయం అన్బుకి మాత్రమే తెలుసు. అందువలన అన్బు ఒప్పుకుంటాడు నేను చేశానని. అందుకని మనోడు చంపేస్తారు. సో మన ఖాళీ కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతాడు. అంటే భయపడతాడు తన ఫ్రెండ్ని చంపింది నావాలని అని. వాడు నా కోసం సాక్రిఫైస్ చేశాడని ఫిక్స్ అవుతాడు. మనోడు హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక ఇంటి ముందు 7 లేవడం అంటే అన్బు బాడీని గ్రేవ్ యార్డ్లో పెడతారు. పెట్టిన తర్వాత ఇంక రివెంజ్ తీసుకోవాలని ఫిక్స్ అవుతాడు మన హీరో అంటే ఖాళీ. అప్పుడే కన్నన్ని చంపాలని ఫిక్స్ అవుతాడు. కానీ మారీ ఒప్పుకోడు దానికి. ఎందుకంటే నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ నీకు ఇదంతా సెట్ అవ్వదు అని. కన్నన్ కూడా పారిపోతాడు మన హీరో నుంచి. ఇలా అయినప్పటికీ మన హీరో తగ్గకుండా చంపాలని ప్లాన్ చేస్తాడు మళ్ళీ. అప్పుడు ఇంకా మారీ ఏం చేసే తెలియక కొడతాడు హీరోని. ఎందుకు కొడతాడంటే పోలీసులు కూడా కన్నన్ పోలీస్ కేసు పెడతాడు ఖాళీ మీద. అందువలన వాళ్ళ పేరెంట్స్ మీదకి కూడా వస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ అండ్ మారీ ఇద్దరూ కలిసి ఇంకా నువ్వు కొన్ని రోజులు ఈ గొడవలకి వీటన్నిటికీ దూరంగా ఉండని. మన హీరోయిన్ కూడా మన హీరో లవ్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. కొన్ని రోజులకు వీళ్ళకి గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత మన హీరోయిన్ మళ్ళీ హీరో కలిసి ఉంటారు. అప్పుడే ఒకరోజు మనోడు రెస్టారెంట్కి వెళ్తాడు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒకటి మిస్ అయ్యాను గ్యాస్. అదేంటిదంటే రెస్టారెంట్కి వెళ్ళే ముందు అంటే మన మారీ అండ్ కన్నన్ కూడా అదే రెస్టారెంట్లో ఉంటారు. ఇలా తినేటప్పుడు వాళ్ళకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటిదంటే మారీ కావాలని అన్బుని చంపాడు. అంటే మారీ కన్నన్ ఒకే పార్టీ కానీ ఇలా డిఫరెంట్ పార్టీస్గా ఉన్నారని అందరినీ నమ్మిస్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ కలిసే అన్బుని చంపేశారు. మనోడు అంటే మారీ ఫుల్ మందు తాగేసి ఈ విషయాలన్నీ బాగుతాడు. అప్పుడే మన హీరో అదే రెస్టారెంట్ ఉండడం వల్ల అనిల్ అనే గుండాన్ని కలుస్తాడు. అనిల్ ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకుంటాడు మన హీరో. తెలుసుకున్న తర్వాత అతను చాలా బాధపడతాడు. అప్పుడే వైజాపూడ్ ఏరియాలోకి మారి ఈ పాలిటిక్స్ని ప్రమోట్ చేద్దామని వస్తాడు. అప్పుడే మన హీరో వచ్చి మారీ మీద చేయి చేసుకొని నీ వల్లే అనుభూ చనిపోయాడని అందరు ప్రజలను నమ్మేలా చెప్తాడు. దాంతో మనోడికి ఫిట్టింగ్ పడుతుంది. అంటే మారీని నమ్మడం మానేస్తారు. అందరూ వాడికి ఎదురు తిరుగుతారు. అప్పుడే ఇంకా హీరో పక్కనున్న పెయింట్ని తీసుకొని ఆ గోడపైన వేస్తాడు. ఇప్పటి నుంచి ఇదే రా మా రాజ్యం అని హీరో వాళ్ళందరి ముందు తిరుగుబాటు స్టార్ట్ చేస్తాడు. అక్కడున్న హీరోతో పాటు ప్రజలందరూ కూడా మన ఖాళీ ఏం చేస్తాడు అదే చేస్తారు. అదే టైంలో ఒక పెయింట్ డబ్బాని అన్బు వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ చేసిన పర్సన్ మన మారీ మీద కూడా పెయింట్ వేస్తుంది. సో ఇలాగ ఆ ఏరియా మొత్తంకి ఎగ్నెస్ట్ అయిపోయాడు మారీ. సో ఇప్పుడు మారీకి గెలిచే అవకాశం 0%. సో ఇప్పుడు మనోడు ఏం చేద్దాం అనుకుంటాడంటే ఖాళీని ఎలాగైనా చంపేద్దామని ఫిక్స్ అవుతాడు. అందుకని మన మారీ అండ్ కన్నన్ ఇద్దరు ఫిక్స్ అయ్యి చంపేద్దాం అనుకుంటారు. అదే రోజు నైట్ ఆ ఏరియాలో ఉండే ఒక మెయిన్ పిచ్చోడైన జానీని చంపేస్తాడు.
చంపేసిన తర్వాత మన హీరోని కూడా చంపాలనుకుంటారు, కానీ కొన్ని కారణాల వల్ల చంపలేకపోతారు. అప్పుడే కొంతమంది ప్లాన్ చేసి రౌండప్ చేసి చంపేద్దాం అనుకుంటారు. అప్పుడే మన హీరో తప్పించుకొని మారీ గోడన్కి వస్తాడు. మారీ గోడన్లో మారీని చంపేస్తాడు కాలి. చంపేసిన తర్వాత ఇంకా విజ్జుని నెక్స్ట్ లెటర్ అవుతాడు. ఇలా జరిగిన తర్వాత ఇంకా కన్నన్ చివరి కోరిక ఏంటిదంటే, తను చచ్చేలోపు ఆ గోడ పైన తన తండ్రి ఫోటో చూడాలి. మన కాలి టీచర్ అవుతాడు. స్కూల్ టీచరే ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ ఈ గోడ గురించి కథలని చెప్పి, అంటే అందరినీ ఎడ్యుకేటెడ్ చేద్దామని అనుకుంటాడు. తన జాబ్ను వదిలేస్తాడు, ఆ గోడ పైన ఎడ్యుకేషన్ సంబంధించిన ఫోటో వేస్తాడు. దీన్ని చూసిన కన్నన్ ఇంకా నెక్స్ట్ ఎలాగైనా తన పైన ఫోటో రావాలని విజ్జుకి డబ్బులు ఇచ్చి మరీ తన్ని సపోర్ట్ చేస్తాడు. సో ఇది గాయస్ మద్రాస్ ఫిల్మ్ స్టోరీ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి గాయస్, బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.